Welcome to Jirana's Kitchen, friends. ఈ రోజు మనం సింపుల్ గా టమాటా చట్నీ చేసుకుంటున్నాం. 1/4 కేజీ టమాటాలు. సారీ ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు 1/4 కేజీ టమాటా, 50 గ్రాములు పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, చిన్న ఎల్లుల్లి గడ్డ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఫ్రెండ్స్, అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఈరోజు టేస్టీ టేస్టీ ఆలు చిప్స్ చేసుకుంటున్నాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, హెల్దీగా ఇంట్లోనే చేసుకుంటున్నాం ఆలు చిప్స్. ఫ్రెండ్స్, మొత్తం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడుక్కున్నాను ఫ్రెండ్స్, మొత్తం కట్ చేసుకున్నా కడుక్కొని. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం, ఆయిల్ వేసుకొని రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆలు చిప్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాం డీప్ పడి సరిపడా. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది, మనం ఒక్కొక్కటిగా ఆలు చిప్స్ ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకుందాం 1/2 టీ స్పూన్. ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకున్నాం, లేకపోతే చప్పగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆలు చిప్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆలు చిప్స్ రెడీ. ఫ్రెండ్స్, మనం ప్యాన్ పెట్టుకొని 50 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్, టమాటా చట్నీకి. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి, అందులో జీలకర్ర, ధనియాలు. ఫ్రెండ్స్, ఇలా పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పక్కకు పెట్టుకొని టమాటా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేపుకున్న ఆయిల్లోనే టమాటా మొగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా టమాటా, ఇలా చింతపండు ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ, ఆలు చిప్స్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.